లాస్ట్ ఇయర్ ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక హారర్ థ్రిల్లర్ మూవీ పొలిమేరా. అయితే ఈ మూవీకి పార్ట్ 2 వస్తుంది. కాకపోతే ఈసారి ఓటీటీలో కాకుండా డైరెక్ట్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు అసలు థియేటర్లో రిలీజ్ చేసేంత సీన్ ఈ సినిమాకు ఉంటుందా అని ఒక క్వశ్చన్ నాలో రేజ్ అయింది. కాకపోతే నిజం చెప్తున్నామా, ఈ రోజు థియేటర్కి వెళ్ళి మూవీ చూసినప్పుడు అరే ఏం దీసిన సీక్వెల్, హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే మూవీలో స్టోరీ అండ్ ఆ స్టోరీని ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. నిజానికి నాకు ఈ మూవీ ఎంత నచ్చేసిందంటే, నేను ఈ రోజు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చూసిన సినిమా కీడా కోలా. కాకపోతే ఇంటికి రాగానే నాకు ఫస్ట్ పొలిమేరా 2 రివ్యూ చేసి పెట్టాలనిపించింది. ఎందుకంటే మూవీ చూసాక నేను అంత ఎక్సైట్ అయిపోయాను. బేసిక్ గా నాకు ఈ మూవీ ఇంతగా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, కానీ మూవీ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్ తర్వాత డైరెక్టర్ మూవీలోని ఒక్కొక్క పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మనం అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మూవీలో స్టోరీని ఒక టెంపుల్ కి లింక్ చేస్తారన్నమాట, అది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అక్కడే నాకు ఈ డైరెక్టర్ స్క్రిప్ట్ ఎంత బాగా రాయగలడో అర్థమైంది. ఇంకా స్టోరీ గురించి ఎక్కువగా మాట్లాడు అనుకుంటే స్పాయిలర్ అయిపోద్ది, అందుకే స్టోరీ గురించి నేను ఇంకా మాట్లాడను. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఖచ్చితంగా పొలిమేరా పార్ట్ 1 చూసాక మీరు పార్ట్ 2 చూడండి. ఒకవేళ 1 చూడకుండా డైరెక్ట్ పార్ట్ 2 చూడడానికి వెళ్తే మాత్రం ఈ మూవీలో అసలు ఏముంది అనిపిస్తుంది, ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సత్యం రాజేష్ ఎలాగైతే ఫస్ట్ పార్ట్ లో అదరగొట్టేశాడో, సెకండ్ పార్ట్ లో కూడా అమేజింగ్ యాక్ట్ చేసి అదరగొట్టేశాడు. అండ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న క్యారెక్టర్ ప్రకారం అండ్ రోల్ ప్రకారం బాగానే చేశారని చెప్పాలి. కాకపోతే నాకు పోలీస్ ఆఫీసర్ గా నటించిన మౌలి అనే యాక్టర్ ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ జస్టిస్ కూడా పెద్దగా చేయలేదు అనిపించింది. మేబీ ఆ క్యారెక్టర్ ఇంకోవరైనా పెట్టుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, మూవీలో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మేజర్ పాజిటివ్ పాయింట్స్. ఆ తర్వాత ఈ మూడింటిని సపోర్ట్ చేసిన పర్ఫార్మెన్సెస్ అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో చాలా బాగుంది, కనుక అది ఇంకొక పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా బాగాలేదు. బేసిక్ గా హారర్ థ్రిల్లర్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, కానీ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంతేకాదు మూవీ చాలా చిన్న బడ్జెట్ అండ్ మనకు బడ్జెట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తెలిసిపోతూ ఉంటాయి చాలా చిన్న సినిమా అని. కాకపోతే స్టోరీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండడం వల్ల మనకి నెగిటివ్ పాయింట్స్ పెద్దగా బాదర్ చేయవు, సో ఇవి ఇగ్నోర్ చేయొచ్చు. ఓవరాల్గా పొలిమేరా ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ మాత్రమే కాదు, ఒక మంచి హారర్ థ్రిల్లర్ కూడా. ఎవరికైతే హారర్ థ్రిల్లర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా ఈ వీకెండ్ మూవీని ట్రై చేయండి. కాకపోతే ముందుగా చెప్పినట్టు పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, మీకు ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. అండ్ అంతేకాదు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ డైరెక్టర్ చాలా ఫేమస్ అవుతాడు. సో ఇది పొలిమేరా 2 రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.